సత్తిగాని రెండెకరాలు ఎలా ఉందంటారు? మొబైల్ మసాలా వారి మూడు ముక్కల్లో చెప్పాలంటేలో. ఇప్పుడు సత్తిగాని కథలోకి వెళ్ళిపోవాలి. ముందుగా మొదటి మాటతో, కొల్లూరు గ్రామంలో సత్తి ఆటో నడుపుతూ ఉంటాడు. భార్య, కొడుకు, ఒక పసిబిడ్డ అతని లోకం. కూతురికేమో హార్ట్లో హోల్ ఉందని చెప్పి అంటారు. సర్జరీ చేయాలని చెప్పి డాక్టర్లు చెప్పేసరికి పాపం చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది అనేసరికి సత్తి తన ఆటో అమ్మేస్తాడు. మిగతా డబ్బుల కోసం ఏం చేయాలా అనేటువంటి ఆలోచనలో పడతాడు. సత్తికేమో ఒక మేనమా ఉంటాడు. అతను ఆ ఊరు సర్పంచ్. 20 ఎకరాల భూమి కాశామి, మంచి రేట్ ఇస్తామని చెప్పేసి వేరే వాళ్ళు వస్తారు. కాకపోతే ఇంకో 2 ఎకరాలు ఉన్నాయి కదా, ఆ 2 ఎకరాలు కూడా కావాలి అంటే అది మాది కాదు, సత్తిగానివి అని చెప్తారు. దాంతో వాళ్ళేమో స్ట్రెస్ చేస్తారు. తాతకిచ్చిన మాట కోసం సత్తి వెనకడగేస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ కారు పొలాల్లోకి దూసుకెళ్లి ఒక చెట్టును ఢీకొట్టి కారులో ఉన్న వ్యక్తి అక్కడే చచ్చిపోతాడు. ఆ టైంలో అటుగా వెళ్తున్నటువంటి సత్తి అది చూసి వెనక సీట్లో ఉన్న సూట్ కేసు అందుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ కారులోని వ్యక్తి ఏమైపోయాడు, తీసుకెళ్లిన సూట్ కేసు ఏమైందో తెలియని వాళ్ళు, తర్వాత ఏం జరిగింది, ఏమిటి ఇదంతా తెలుసుకోవాలి అంటే చూసేయాల్సిందే సత్తిగాని 2 ఎకరాలు. అయితే కథ, బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఫోటోగ్రఫీ సినిమాకి ప్లస్ అని చెప్పుకోవాలి. తర్వాత మాట ఏంటంటే, అన్ని పక్క నుంచిన ఎమోషన్ కానీ కామెడీ కానీ కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది. అదే అనమాట విషయం. సత్తిగాని 2 ఎకరాలకు సంబంధించి వచ్చినటువంటి ఫస్ట్ చాప్టర్కి సంబంధించింది ఇది. రానున్న సెకండ్ చాప్టర్ ఎలా ఉండిపోతుందో చూడాలి.